మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని పేరు చెప్పగానే వెంటనే వినిపించేది సంచలన నిర్ణయం. అవును, సంచలన నిర్ణయానికి మరో పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత 9 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి? పుట్టిన పసికందు నుంచి అవ్వా తాతల వరకు ప్రతి ఒక్కరికి పథకాల లాభాలు అందేలా సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నాడు జగన్ అన్న. ఈ నేపథ్యంలోనే ఆలయాల విషయంలోనూ నిరుద్యోగం విషయంలో ఒక కీలక నిర్ణయాన్ని వైఎస్ జగన్ తీసుకున్నాడు. మరి ఆ విషయాలేంటో, ఆ నిర్ణయాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. రాష్ట్రంలోని అన్ని ఆలయాలు ట్రస్టులకు సంబంధించి వాటన్నింటికీ పెద్దపీట వేయాలని జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా రాష్ట్రంలోని అన్ని ఆలయాలు ట్రస్టుల పాలక మండలంలో బీసీ ఎస్టీ ఎస్సీ మహిళలకు సరైన ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కాగా వాటి పాలక మండలాల్లో 50% పదవులను బీసీ ఎస్సీ ఎస్టీలకు కేటాయిస్తూ వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టి బిల్లును నేడు శాసనసభ ఆమోదించింది. అంతేకాకుండా మొత్తం పదవుల్లో 50% మహిళలకే కేటాయించేలా సవరించినటువంటి బిల్లును కూడా శాసనసభ ఆమోదించింది. కాగా ఆలయాలకు సంబంధించిన ట్రస్టుల పాలక మండల సభ్యులు ఎవరైనా సరే అక్రమాలకు, దోపిడీలకు, అన్యాయానికి పాల్పడితే వారందరికీ కూడా పదవీ కాలం కంటే ముందుగానే వారి వారి పదవి నుండి తొలగించేలా ఈ బిల్లును రూపొందించారు. ఆలయాల పరిరక్షణ, పవిత్రత కాపాడేందుకు ప్రభుత్వానికి మొత్తం అధికారం ఉంటుందని, ఎవరైనా సరే అక్రమాలకు పాల్పడితే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని జగన్ స్పష్టం చేశారు. కాగా ఆలయాల పాలక మండలాల్లో సామాజిక న్యాయం చేసేందుకే ఈ బిల్లును తీసుకువచ్చినట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అసెంబ్లీలో ప్రకటించారు. అంతేకాకుండా ఈ బిల్లు ద్వారా సభ్యుడు ఎవరైనా తప్పు చేస్తే వారిని తొలగించే అవకాశం ఉందని వైసీపీ సభ్యుడు మల్లాది విష్ణు అన్నారు. ఇక నిరుద్యోగ సమస్య మీద కూడా జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న నిరుద్యోగాన్ని తగ్గించేందుకు పారిశ్రామిక ఉద్యోగాల్లో 75% కోటా స్థానిక యువతకే ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ఇప్పటికే జగన్ కేబినెట్ ఆమోదించింది. దీనికి సంబంధించిన బిల్లును రానున్న అసెంబ్లీలో సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. బిల్లు ఆమోదం పొందితే ఈ కోటాను రాబోయే 3 ఏళ్లకు అమలు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. అయితే జగన్ నిర్ణయానికి పరిశ్రమలు ఒప్పుకుంటాయో లేదో తెలియాల్సి ఉంది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న పలు కంపెనీలను బుజ్జగించేందుకు జగన్ పలువురు అధికారులను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. పాదయాత్రలో భాగంగా స్థానికులకే 75% ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన ఈ ప్రతిపాదనలకు ముందడుగు వేశారు. కాగా ఇప్పటికే నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు 1.33 లక్షల గ్రామీణ వాలంటీర్ ఉద్యోగాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు 75% కోటతో మరింత మంది నిరుద్యోగులకు ఉపాధి కలుగుతోంది. మరి జగన్ తీసుకున్న ఈ నిర్ణయాల మీద మీ అభిప్రాయం ఏంటో మాకు తెలియచేయండి.